వీళ్ళేమైనా మోడీ గారి బెడ్రూమ్లోకి పోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా, మోడీ ఏమన్నా అలా అనుకుంటున్నాడా, లేకపోతే షకావత్ దగ్గరికి ఏదన్నా పోయి షకావత్ బెడ్రూమ్ దగ్గరికి పోయి షకావత్లో ఏమన్నా అడిగినారా? మరి మోడీ గారిని అడగలేదు, షకావత్ గారిని అడగలేదు, నా దగ్గరికంటే ఎలాగూ రారు. ఏ ఊరుకో అన్న, మళ్ళీ కామెడీ చేస్తావు నువ్వు? అసలు బెడ్రూములతోటి బాత్రూములతోటి నీకున్నంత సత్సంబంధం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ ఉంటుందన్న? ఒక తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదన్న, ప్రపంచం మొత్తంలో బెడ్రూములతోటి బాత్రూములతోటి నీకున్నంత సత్సంబంధం మరి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఉండదన్న. బహుశా నువ్వు మర్చిపోయినట్లున్నావు. అసలు నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన దానికి ప్రధాన కారణమే ఆ బాత్రూమ్ అండ్ ఆ బెడ్రూమ్ అన్న. బాత్రూంలో మొదలైన గొడ్డలిపోటు బెడ్రూమ్కి వచ్చేసరికి గుండెపోటుగా మారి, ఆ బెడ్రూమ్లో ఉన్న గుండెపోటు మళ్ళీ గేటు దగ్గరకు వచ్చేసరికి గొడ్డలిపోటుగా మారి ఒక అద్భుతమైన కథని మీరు సృష్టించి ఆ కథని ప్రజల్లోకి తీసుకొచ్చి దాన్ని చాలా అద్భుతంగా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేశారు. కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారన్న, మీరు ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. వీళ్ళేమైనా మోడీ గారి బెడ్రూమ్లోకి పోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా, మోడీ ఏమన్నా అలా అనుకుంటున్నాడా, లేకపోతే షకావత్ దగ్గరికి ఏదన్నా పోయి షకావత్ బెడ్రూమ్ దగ్గరికి పోయి షకావత్లో ఏమన్నా అడిగినారా? మరి మోడీ గారిని అడగలేదు, షకావత్ గారిని అడగలేదు, నా దగ్గరికంటే ఎలాగూ రారు. ఏ ఊరుకో అన్న, మళ్ళీ కామెడీ చేస్తావు నువ్వు? అసలు బెడ్రూములతోటి బాత్రూములతోటి నీకున్నంత సత్సంబంధం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ ఉంటుందన్న? ఒక తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదన్న, ప్రపంచం మొత్తంలో బెడ్రూములతోటి బాత్రూములతోటి నీకున్నంత సత్సంబంధం మరి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఉండదన్న. బహుశా నువ్వు మర్చిపోయినట్లున్నావు. అసలు నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన దానికి ప్రధాన కారణమే ఆ బాత్రూమ్ అండ్ ఆ బెడ్రూమ్ అన్న. బాత్రూంలో మొదలైన గొడ్డలిపోటు బెడ్రూమ్కి వచ్చేసరికి గుండెపోటుగా మారి, ఆ బెడ్రూమ్లో ఉన్న గుండెపోటు మళ్ళీ గేటు దగ్గరకు వచ్చేసరికి గొడ్డలిపోటుగా మారి ఒక అద్భుతమైన కథని మీరు సృష్టించి ఆ కథని ప్రజల్లోకి తీసుకొచ్చి దాన్ని చాలా అద్భుతంగా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేశారు. కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారన్న, మీరు ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.